गंजाई मरियु ड्रग्स निर्मूलन पै अवगाहना सदस्सु सूर्यपेट जिल्ला नूतनकल मंडलम यर्रपहाड रोड पीसीआर फंक्षन हाल्लो जिल्ला एसपी राजेंद्र प्रसाद डीएसपी मोहन कुमार तुंगतुर्ति सीए नागार्जुन एक्सएस सीए तदितरुलु आध्वर्यंलो निर्वहिंचारु। ఈ అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ ముఖ్యంగా యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసై తప్పుదోవ పడుతున్నారని వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉందని ముఖ్యంగా తల్లిదండ్రుల మీద ఉందని పేర్కొన్నారు। లింగ ఎంఈఓ గారు మరియు మనందరికీ చాలా క్షుణ్ణంగా తక్కువ టైంలో ఎక్కువ విషయాలు తెలియపిన మన అనుదంకల్ సర్పంచ్ గారు మీ అందరి కూడా ఇతని ఇంత విజయం చేసిన మీ అందరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఒకప్పుడు గాంజాయి గాని డ్రగ్స్ గాని విన్నాము అంటే చూసినాము అంటే అంటే నేను చదువుకున్న రోజుల్లో జిల్లా మొత్తంలో ఏదో ఒక పేరు వచ్చేది సోన్సో వ్యక్తి। మేము కాలేజ్ చదువుతున్నప్పుడు కాలేజీలో ఆ పట్టణంలో ఎవరో ఒకరు డ్రగ్ అలవాటు పడింది లేకపోతే హ్యాబిచ్యుయేటెడ్ అడిక్ట్ అయింది డ్రగ్ అనే వ్యసనానికి అడిక్ట్ అయిందని చెప్పినప్పుడు కాలేజ్ చదివే రోజుల్లో మేము కూడా అది ఎలా ఉంటాడు మనిషి అనేది మన తల్లిదండ్రుల బాధ్యతగా ఫస్ట్ వాళ్ళు గుర్తించాల్సి వస్తుందండి। రెండో బాధ్యత మన స్కూల్లో కాలేజీలో హై స్కూల్లో కళాశాలలో యూనివర్సిటీలలో మన యొక్క ఉపాధ్యాయులు టీచర్లు ప్రొఫెసర్లు ఉపన్యాసకులు లెక్చరర్స్ వాళ్ళ బాధ్యత వాళ్ళు కూడా మనం వచ్చి విద్యార్థులు వస్తున్నా స్కూల్కు కాలేజీకి వస్తున్నా లేదా అండి ఫస్ట్ తల్లిదండ్రులు మన ఇంట్లో తల్లి తండ్రి ఏ విధంగా మెలుపుకుంటారో వాళ్ళ యొక్క ప్రవర్తనే మన పిల్లల మీద ఉంటుంది అండి। భావితరాలకు ఉపయోగపడే యువత కూడా దుర్మార్గం పడకుండా ఉండాలని ఒక సదుద్దేశం ఆలోచన చేసి అన్ని శాఖలు సమన్వయం చేసి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకర విషయం। అయితే మా దగ్గరకు సంబంధించి ఏసీ గారి ప్రస్తుతంగా మాకు మరిపెడ మండలంతో ప్రమాదం ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ వాస్తవానికి నూతనంగా కుమ్మతుర్తి మద్రలకు ఈ గంజాయి కానీ ఇంత రైతులకు కూడా ఇంత ఎక్స్పీరియన్స్ కూడా లేని పరిస్థితి ఓన్లీ మరిపెడ వేరే ఉద్దేశం కాక గిరిజన సోదరులు ఎక్కువ మారుమూలలో ఉంటారు కాబట్టి అక్కడ వారు బాగా అలవాటు పడి ఆ యొక్క పంటను తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ విషయం కూడా ఇప్పుడు ఈజీగా హైవే అయిపోయింది కాబట్టి ఎక్కువ ఈ రోడ్డు ద్వారానే పోతుందని చెప్పి కూడా అనేక సార్లు మా మద్రాస్ స్టేషన్ కూడా కొన్ని సార్లు మెయిన్గా ఈ మనం గంజాయి డ్రగ్స్ అనేది నిర్మూలన ఎలా జరగాలి అంటే మూడే మూడు వ్యవస్థలు ముగ్గురు ద్వారాను మనం ఇది నియంత్రణ చేయవచ్చు। ఒకటి ఏంటంటే సార్ మన తల్లిదండ్రులు రెండు ఉపాధ్యాయులు మూడు స్నేహితులు ఒక మనిషి అనే వ్యక్తి మనము ఈ మూడు వ్యవస్థల ద్వారానే మన సమాజంలో మన పరిస్థితులు ఈ మూడు చుట్టే తిరుగుతూ ఉంటాయి। తల్లిదండ్రుల మన పుట్టుక మన కుటుంబంలో మన పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు మనం ఇంట్లో గడతాం కాబట్టి మనం ఏం చేస్తున్నామో విషయం మన తల్లిదండ్రులకి అవగాహన ఉంటుంది। తర్వాత ఇంటి నుంచి మనము వచ్చే నెక్స్ట్ స్టెప్ ఎక్కడంటే స్కూల్స్ విద్యాలయాలు కాబట్టి విద్యాలయంలో ఒక స్కూల్లో విద్యార్థి క్లాస్కి సరిగ్గా అటెండ్ అవుతున్నాడా లేడా తర్వాత అతని గ్రౌండ్లో అతని పొజిషన్ ఏంటి అతను మామూలు స్థితిలో ఉన్నాడా లేదా అని కొంతమంది ఉపాధ్యాయులు తెలుసుకోవడం ద్వారా కూడా మనం ఈ డ్రగ్స్ నిర్మూలన అనేది మనం చేపట్టవచ్చు। తర్వాత స్నేహితులు ఈ మన కోవిడ్ వచ్చినప్పటి నుంచి విద్యా సంస్థలు క్లోజ్ చేయడం వల్ల ఈ బానిసలు అవుతున్నారు ఎక్కువ యువకులు మెయిన్గా డ్రగ్స్కి బానిసలు కావడానికి కారణం ఏంటంటే విద్యా సంస్థలు ఈ మూసివేయడం వల్ల తర్వాత వాళ్ళు ఏం పనిచేస్తున్నారో ఏంటని మన తల్లిదండ్రులకి ఇంట్లో తీరిక లేకుండా వాళ్ళు వ్యవసాయ పనులు రైతులు అయితే వ్యవసాయం చేసుకోవడం ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగాలకు వెళ్ళడం ఇలా వెళ్ళడం వల్ల మన ఇంట్లో ఏం జరుగుతుంది మన పిల్లలు ఎలా ఉన్నారని తెలుసుకోలేకపోవడం మనం మన పిల్లలకి టైం కేటాయించకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా ఈ డ్రగ్స్ అనేది ఎక్కువ వ్యాప్తి చెంది ఇది ఇలా ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా కారణమైందని చెప్పవచ్చు। ఈ డ్రగ్స్ అనేది తీసుకున్నప్పుడు
మెయిన్ గా మన వాళ్ళకి బాగా మత్తుగా అయిపోతది. ఇందాక మన డిఎస్పీ గారు తర్వాత ఇందాక సిఐ గారు కూడా మాట్లాడినట్టు ఒక వ్యక్తి ఏం చేస్తున్నారో అతనికి అర్థం కాదు. ఆ డ్రగ్స్ లో ఉన్నప్పుడు హత్య జరగచ్చు, అత్యాచారం జరగచ్చు, దోపిడీ దొంగతనాలు ఇలాంటివి జరగచ్చు. నేరాలు అనేటివి ఒక వ్యక్తి మనం కాన్షియస్ లో లేనప్పుడు మాత్రమే జరుగుతాయి. ఆ వ్యక్తి మత్తులో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి.